మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజోలు ముందుగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి సోదరి సోదరుడు దయచేసి షేర్ చేయండి మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ సునకానందం పొందుతున్నటువంటి దీపిక కడారి అలియా సుసాన్ కడారి గురించి కొన్ని కరెంట్ అఫైర్స్ మాట్లాడదామని చెప్పి నేను లైవ్ లోకి రావడం జరిగింది పార్టీలకు సంబంధం లేదండి ఇది ఓన్లీ నా వ్యక్తిగతంగా దీపిక కడారి అలియా సుసాన్ కడారి చేస్తున్నటువంటి విషయాలు బయటపెట్టడం కోసమే ఈ లైవ్ పెడతం జరుగుతుంది సుసాన్ కడారి అంటే ఇది అమెరికా వెళ్ళేదాకా కూడా దీని పేరు సుసాన్ కడారి గానే ఉంది అమెరికా వెళ్ళిన తర్వాత ఒక పార్టీ ఒకళ్ళతో పుచ్చుకున్న తర్వాత దీపిక కడారిగా మారడం జరిగింది హైదరాబాద్లో పీజీ కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఎంతోమందితో ఎఫైర్స్ పెట్టుకోవడం జరిగింది ఆ ఎఫైర్స్ అంటే ఎలా అంటే ఈ కరోనా నిన్న కాక మొన్న వచ్చిందండి బాబు అప్పుడు వచ్చి ఉంటే ఈ గొబ్బు ముండ మొత్తం అందరికి అంటించేసాను అందరి నోట్లో పెట్టడమే తప్ప తీయడం లేదు ప్రతి ఓన్ నోట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయింది అది నోరా గొబ్బు ముండ మున్సిపాలిటీ తొట్ట కొంచెం మారవే బాబు నీ గురించి తవ్వుతుంటే ఎదుటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నావు అసలు నీ వ్యక్తిగత జీవితం ఏంటి అసలు ఈ సుసాన్ కడారి అలియాస్ దీపిక కడారి అలియాస్ సుసాన్ కడారి ఎవరా అని చెప్పి ఒక చిన్న రాయేస్తే నీ హిస్టరీ బయటపడుతుంటే చూస్తుంటే నీ అమ్మ ఇంత పనికి మాలిందా ఇది ఇంత గొప్ప ముండ అనిపిస్తుంది కాలేజ్ చదువుతూ ఆ ప్రిన్సిపల్తో రాసేళ్ళంటే నీ అమ్మ నువ్వు అసలు మంచివేనా ఆ నోట్లో నువ్వు రెట్టుకోవడం ఏంటి రే పోను అక్కడ తాగేవా ఆ మూల మొదలెట్టో కింద కాడి నుంచి పైదాకా అందరి నోట్లో నువ్వు రెట్టేయడమే ఆ భగవంతుడు బతికించాడమ్మ తల్లి అప్పట్లో కరోనా అన్నది లేకుండా పోయింది ఒంటి పాటిగా హైదరాబాద్ సగం గొప్ప పట్టించేద్దు మాట్లాడమంటావా ప్రిన్సిపాల్ డేవిడ్ గురించి మాట్లాడమంటావా లేకపోతే అదే కాలేజీలో ఎంతమంది నోట్లో నోరెట్టుకుని నువ్వు దిగిన ఫోటోలు అయితే కానీ ఆ నోట్లో నోరెట్టి నువ్వు సప్లించిన సీక్రెట్లు అయితే కానీ ఎవడెవడి దగ్గర ఏ విధంగా ఎంతెంత ఎత్తుకుని పోయేవో ఎవరి చేత ఏ విధంగా మింగించుకున్నావో అన్నీ మాట్లాడమంటావా నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది నువ్వు కాలేజ్ అయిన వెంటనే ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న ప్రేమించి పాపం అన్యాయంగా స్వంతం తిరగకుండా అతను వదిలేసి ఇడాకులు ఇచ్చేసి ఇంకొకటి ఎవడో రంకు మొగ్గుని వేసుకుని స్టార్ట్ అయిన నీ ప్రస్థానం క్రిస్టియన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ముస్లింగా మారి మరలా క్రిస్టియన్గా మారి యుఎస్ఏకి వెళ్ళి మళ్ళీ ఈరోజున యుఎస్ఏలో కూర్చుని నేను పలానా క్రిస్టియన్ నేను ఇదంటూ మాట్లాడుతున్నాం ఒక లెటర్ రిలీజ్ చేసిందండి దీపిక కడారి ఆ లెటర్ ఏంటంటే అందుకంటే ముందు ఇంకొక మంచి విషయం చెప్పాలి మంచి విషయంగా దీని అమ్మ బోకు వద్దు బూతులు వచ్చేస్తున్నాయి ఇది ఎంత అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అనాథ పిల్లలను అమెరికా తరలించి అమెరికాలో ఈ వారి యొక్క మాన ప్రాణాలతో ఆడుకుంటుందండి ఆడపిల్లల మాన ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న బెకారు బోకర్ సారీ ఇది దీపిక కడారి అలియా సుసాన్ కడారి జాగ్రత్త నీ అన్నీ బయట పెడతాం ప్రతిదీ బయట పెడతాం ఖబర్దార్ పాపమే చిన్నపిల్లలే అన్యం పుణ్యం తెలియని అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి రొంకు సాగించాలని నీకు ఎట్లా అనిపించిందే నీకే విచారం చేయాలని ఉంటే నువ్వు చేయి నువ్వు తొంగు అంటున్నావు కదా ఎవడిని పక్కన పెడతాడు పక్కనే పైకెత్తి కిందకెత్తి చూపిస్తూ మొత్తం ఇప్పేసుకుని తిరుగుతున్నావు కదా ఆ ముళ్ళ నుంచి ముళ్ళకి తిరుగు నిన్నెవడో కాదనట్లా నువ్వెలాగైనా తిరుగు పాపం పుణ్యం తెలియని అనాథ పిల్లలు ఏం చేశారే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఎలా చేపించాలనిపించిందే పోరం బూకు ముండ ఖబర్దార్ అన్నీ బయటికి లాగుతాం నీ వ్యక్తిగత జీవితానికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు నువ్వొచ్చి కావాలని మా ఫ్యామిలీ గురించి మా మెగా ఫ్యామిలీ గురించి
మా వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి ఈ రోజున నీ జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. పేరు పేరున ప్రతి ఒక్కరికి బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి. లైవ్ వీడియో పెట్టి అప్పటి వరకు నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. సుశాంత్ కడారి అలియాస్ దీపికా కడారి.